నిర్మల్ జిల్లా ఖానాపూర్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెరుగుతున్న నిత్యావసరాల సరుకుల ధరలు తగ్గించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిపిఐ కార్యదర్శి నంది రామయ్య మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ధరలను విపరీతంగా పెంచుతూ పేద మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతుందన్నారు. తెరాస ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంపును ఒకవైపు వ్యతిరేకిస్తూనే మరోవైపు రాష్ట్రంలో విద్యుత్, ఆర్టీసీ బస్సు ఛార్జీలను విపరీతంగా పెంచి ప్రజలకు షాక్ కొట్టే విధంగా చేసిందన్నారు. తదనంతరం ఖానాపూర్ తహసీల్దార్ కార్యాలయంకి ర్యాలీతో వచ్చి ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య, సిపిఐ మండల కార్యదర్శి నాగేళ్ల నర్సయ్య, ఎంసిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుక్యా సురేందర్, ఏఐకేఎంఎస్ మండల నాయకులు జక్కుల రాజన్న పాల్గొన్నారు. నిత్యావసర సరుకుల ధరలను వెంటనే నిత్యావసర సరుకుల ధరలను వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు ఈ రోజు 10 వామపక్ష పార్టీల పిలుపు మేరకు పెంచిన ధరలను అరికట్టాలని, పెంచిన నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెంచడం జరిగింది. మరి మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బీజేపీ సర్కారు మొత్తం ప్రజలపైన పనుల భారం వేస్తూ ప్రజలను నడ్డివిరుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ వంట గ్యాసు ఇవాళ 2014లో ఇంత తక్కువ ఉంటే ఈరోజు ఇవాళ 400 ఉన్నటువంటిది, ఇవాళ చూస్తే 1080 దాకా పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఇవాళ పెంచిన పెట్రోల్ ధరలు ఇవాళ 2014లో 60-70 రూపాయలు ఉంటే ఇవాళ 120 రూపాయలు పోయినటువంటి పరిస్థితి ఉన్నది. పామాయిల్ కానీ ఆయిల్ సంబంధించినటువంటి నిత్యావసర సరుకులకు సంబంధించినటువంటిది 60 రూపాయలు ఉన్నది, ఇవాళ 200 రూపాయలు ధర పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది. మరి సామాన్య మానవుడు బతకాలా చావాలా? ఈ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నామని ఒకవైపు చెప్తూనే ఇవాళ రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి వీరు ఇవాళ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసేసి ఇష్టా రాజ్యంగా పోటీ పడి ఇవాళ పెంచుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మోడీ సర్కారు ఒకవైపు ఈ ధరలను విపరీతంగా పెంచుతూ ఉంటే మరొక వైపు కేసీఆర్ కూడా నేనేం తక్కువ కాదన్నటువంటి రీతిలో ఇవాళ విద్యుత్ ఛార్జీలు ఇవాళ పెంచడం జరిగింది, ఇవాళ ఆర్టీ ఛార్జీలు పెంచడం జరిగింది, ఇవాళ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం జరిగింది, ఇవాళ అన్ని రకాల సుంకాలను రద్దు చేస్తా, సుంకాలన్నింటి కూడా పనులన్నింటి రద్దు చేస్తామని చెప్తూ ఇవాళ దానికి విరుద్ధమైనటువంటిది కూడా ఇవాళ కేసీఆర్ ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే మేము ఒకటే అడుగుతున్నాం, ఓ కేసీఆర్ ప్రభుత్వమా, ఓ మోడీ ప్రభుత్వమా, ఓ బీజేపీ ప్రభుత్వమా, ఓ టీఆర్ఎస్ ప్రభుత్వమా, ఇవాళ ప్రజా సంక్షేమాన్ని ఇలా గాలి వదిలేసినటువంటి పరిస్థితిని ఇవాళ తీసుకొచ్చారు. అందుకే గడిచిన 8 సంవత్సరాల కాలంలో మీరు చేస్తున్నటువంటిది ఈ పరిపాలన అంతా కూడా పచ్చి ప్రజా వ్యతిరేకమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉన్నది. ఇవాళ ప్రజలు స్వేచ్ఛాగాలు కూడా పీల్చుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఏది కొందామన్నా, ఏం తిందామన్నా, ఉప్పు కొందామన్నా, పప్పు కొందామన్నా, నూనె కొందామన్నా, నిత్యావసర సరుకులను కూడా ఏదిటి కూడా చేతి అందకుండా పోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ 100 రూపాయలు సరుకు పట్టుకొని పోయినా ఇవాళ కనీసం ఒక చిన్న సంచిలో కూడా సరుకులు అనేటువంటి స్థితి ఇవాళ ఏర్పడింది. అందుకే ఈ 8 సంవత్సరాల పరిపాలన అంతా కూడా ఇవాళ ప్రజా వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి ఇవాళ మొత్తం 10 వామపక్ష పార్టీలన్నీ కూడా కలిసి ఐక్యంగా మండల కేంద్రాలలో ఇచ్చినటువంటి పిలుపుల భాగంగా ఇవాళ ఖానాపూర్ మండల కేంద్రంలో ధర్నా చేసి ఇవాళ తహసీల్దార్కి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇవాళ పెంచినటువంటి ధరల్ని తగ్గించకపోతే, అధిక ధరలను అరికట్టకపోతే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి వామపక్ష పార్టీ తరఫున, సిపిఎం ప్రజాబంధ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం.